తూర్పు గోదావరి జిల్లా పేదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన జల సంరక్షణే జన సంరక్షణ ప్రత్యేక శుభ్రత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రారంభించడం జరిగిందని, దీనికి ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలంలో ఏలూరులో జరిగిన నీటి కలుషితం విషయం అందరికీ తెలిసిందేనని, ఈ కాలంలో పరిశుభ్రతపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించి నీటిని కలుషితం కాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం రెండు జిల్లాల్లో ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రులను ఆధునికీకరణ చేయడం, ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. దీనికి తోడు తన వంతుగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి త్రాగునీరుపై అవగాహన ఉండి నీటిని పొదుపుగా వాడుకుని నీరుని పరిరక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మురళీధర్ రెడ్డిని దుస్సాలుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, పెదపూడి మండలం అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కారణం ఏంటంటే, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్, మనకు అందరికీ తెలుసు ఏలూరులో ఈ వాటర్ కంటామినేషన్ వల్ల, కలుషితం అవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడ్డారండి. మన దగ్గర కూడా ఈస్ట్ గోదావరిలో కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కోనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు, ప్రజాప్రతినిధులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సీజన్ లో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి నీటికి సంబంధించి, అదేవిధంగా శానిటేషన్ కు సంబంధించి, తడి చెత్త పొడి చెత్త. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఏంటంటే తొందరగా డికంపోజ్ అవుతుంది ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, చాలా తొందరగా డికంపోజ్ అయిపోతుంది. మీరు కూడా చూస్తుంటారు, ఏవైనా పదార్థాలు ఉంటే తొందరగా కుళ్ళటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, వాటర్ అవైలబిలిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. మీ అందరికీ తెలుసు, మనకు కూడా పోలవరం కాపర్ డ్యామ్ కన్స్ట్రక్షన్, అంటే ఈ సంవత్సరం ఒకటే ఉంటుంది ఆ ఇబ్బంది మనకు. దానివల్ల కొద్దిగా నీటిని కూడా మనం పొదుపుగా, మరి వారంతా కూడా శ్రద్ధ తీసుకొస్తుందిగా కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రామేశ్వరం గ్రామంలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో మొట్టమొదటి విలేజ్ ఇదే ఇది, అటు సెక్రటేరియట్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా మూడు కూడా మొట్టమొదటి కంప్లీట్ అయిన ఏకైక గ్రామం మన రామేశ్వరం. మరి దానికి చిన్నబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఫంక్షన్ చేస్తే కూడా మన హెల్త్ క్లినిక్ ఇవన్నీ కూడా, మరి ఇక్కడ స్థానికున్నటువంటి ప్రజలందరికీ కూడా హెల్త్ విషయంలో కూడా మరి అవేర్నెస్ ఇంకా బాగా వస్తుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.